ఎందుకు కోల్గేట్ తెలుసు? కోల్గేట్ అనే వ్యక్తే కోల్గేట్ అనే పేస్ట్ కనిపెట్టాడు, కాబట్టి తన పేరే ఆ పేస్ట్కి పెట్టాడు. కనుక మనం కోల్గేట్ అనగానే పేస్ట్ అనుకుంటాం. బిల్గేట్ అంటాం, బిల్గేట్స్ అన్నప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత. మరి కోల్గేట్ అంటే కోల్గేట్ కంపెనీలన్నిటికీ ఆ ప్రొడక్ట్స్ అన్నిటికీ అధినేత. ఇతను ఒక పేదవాడు. ఒక దైవ సేవకుడు చెప్తాడు ఏమనంటే, అయ్యా నువ్వు కష్టాల్లో ఉన్నావు, అన్ని తూడ్చుకుంటూ వెళ్తున్నావు, నీకు సరైనటువంటి డబ్బు కూడా లేనట్టు కనిపిస్తుంది. అవును సార్, నిజమే, మా ఇంట్లో చాలా మంది పిల్లలు మా నాన్న పోషించలేకపోతున్నాడు. అయితే ఓ పని చేయి, నువ్వు ప్రపంచంలోనే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావు, అవునండి, దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. అయితే కొన్ని మాటలు నువ్వు చేయాలి, ఆయన వాక్యము విని ఆయన వాక్యములకు నువ్వు లోబడినట్లయితే నీ లైఫ్లో నువ్వు పైకి వస్తావంటే, సార్ ఎంతటి వాక్యమైనా నేను లోబడతాను చెప్పండి అని. ఉదయం లేవగానే మొదటి గంట దేవునికి ఇచ్చేసే, ఒక గంట సేపు సమయాన్ని దేవునికి ప్రార్థన చేయి. నీ ప్రయత్నాలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ వేదనలు, నీ పరిస్థితి అంతా దేవునికి చెప్పు, దేవుడు వింటున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి సార్? ప్రార్థన అయిన తర్వాత బైబిల్ ధ్యానం చేయి. ఆ వాక్యాలను నేను లోబడతాను ప్రభు అని చెప్పి ఏ వాక్యం అయితే నీతో మాట్లాడుతుందో అని చెప్పి ప్రార్థన చేయి. లోబడే జీవితాన్ని నాకు దయచేయమని, దాన్ని నీ అనుదిన జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. అలాగే మూడవది ఏం చేయాలండి? నువ్వు ఇప్పుడు ఏం అమ్ముతున్నావు? సార్ మగ్నమత్తులు అమ్ముకుంటాను. ఓకే, మగ్నమత్తులు అమ్మినప్పుడు వచ్చిన డబ్బులో దశమ భాగం దేవుని సేవకి చేయి. దేవునితో నీవు పార్ట్నర్షిప్ పెట్టుకో. నీకు ఏదన్నా రాని దశమ భాగం తీసి పక్కన పెట్టాయి, అది నీది కాదు, నీ సొమ్ము కాదు అనుకోవాలి. ఒకవేళ $100 వస్తాయి, $10 నీది కాదు అని అనుకో. ఒకవేళ $1,000 వస్తాయి, నావి 900 అనుకో, ఆ $100 నీది కాదు. మరి అది ఎలా అవుతుందండి? అవును, నువ్వు కష్టపడడానికి చేతులు ఇచ్చింది ఆయనే కదా, నువ్వు పీల్చే గాలి ఆయనే కదా ఇచ్చాడు, నీ బంధువులు ప్రాణం పెట్టినవాడు ఆయనే కదా. కొంతమంది ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, కొందరు ఐసీలో ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ మార్చురీలో ఉన్నారు, మరికొందరు సమాధుల్లో ఉన్నారు, శవాలు అయిపోయారు. కానీ నువ్వు సజీవుడిగా ఉంచాడు దేవుడు. ఈరోజు నువ్వు పని చేస్తున్నావు అంటే ఆయన కృపే కదా. కాబట్టి నా కష్టం అంటే ఏంటి? నీవు ఆయన శక్తి బలం ఇవ్వబట్టే నువ్వు కష్టపడ్డావు. కనుక దేవునికి చెందాల్సిన దేవునికి చెంది తప్పనిసరిగా చేస్తాను సార్. ఆ రోజు తను రాసుకున్న డైరీలో అలాగే చేస్తాను నిర్ణయించుకున్నాడు. అలాగే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక గంట సేపు ప్రార్థన, తన కష్టాలు, తన బాధలన్నీ, తన గోడంతా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో చెప్పుకోవడం ప్రారంభించాడు. ఏ కష్టం చేసినా దానిలో లాభం కలదు కాబట్టి ప్రతిరోజు కష్టపడ్డాడు. ప్రతిరోజు అగ్నివత్తులు అమ్ముకున్న ఈ వ్యక్తికి దేవుడు కొత్త ఐడియాలు ఇచ్చాడు. సోప్ ముక్కలు తయారు చేశాడు సోప్. దాని తర్వాత కొత్త ఐడియా దేవుడు ఇచ్చాడు. ఐడియాలు ఇస్తాడు దేవుడు ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు. ఆ తర్వాత టూత్ పౌడర్ తయారు చేశాడు. ఆ తర్వాత రోజులు ఏం చేశాడంటే తాను దాన్ని పేస్ట్గా మార్చాడు. ఇలాగా కొత్త ఐడియాలు వస్తూ వచ్చాయి. తన వ్యాపారం కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్ సిటీలో ఒక రివర్ పక్కన మీకు కనిపిస్తుంది పెద్ద గడియారం. గడియారంలో కోల్గేట్ అని పేరు రాసి ఉంటుంది. అంటే దేవునికి సమయం ఇచ్చి పైకి వచ్చిన వాడు. సమయాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చి పైకి వచ్చాడు. అతను చెప్పిన రహస్యం ఏంటంటే, గివ్ యువర్ హార్ట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తుకు నీ హృదయంలో మొదటగా స్థానం ఇవ్వమని చెప్పాడు. సెకండ్, గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ ఇన్ ఎవరీథింగ్. రెండవదిగా, అన్నిటియందు దేవునికి మొదటి స్థానం ఇవ్వు. థర్డ్, ఎవ్రీ డే సీక్ గాడ్స్ విల్. మూడవదిగా, అనుదినము ప్రతిరోజు దేవుని చిత్తాన్ని వెతుకు. సే లార్డ్, థై విల్ బి డన్, థై విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ప్రభువా, నీ చిత్తమే, నా జీవితంలో నీ చిత్తమే జరుగును గాక. నాట్ మై విల్ బట్ యువర్ విల్. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే జరగాలి. అండ్ గాడ్ విల్ రివీల్ హిస్ రివలేషన్స్ టు యూ. దేవుడు తన ప్రత్యక్షతను నీకు బయలుపరుస్తారు. Fourthly, he said, give thanks to God. నాలుగవదిగా చెప్పాడు, నీ దశమ భాగాలు దేవునికి ఇవ్వు. Whenever you get something, నీకు ఏదైనా ఆదాయం కలిగినప్పుడు, what belongs to God's ministry, separate it. దేవుని సేవకు చెందిన దాన్ని నీవు వేరుపు ప్రత్యేకపరచు. Go to your pastor. నీ పాస్టర్ గారి వద్దకు వెళ్ళు. Go to the church. సంఘానికి వెళ్ళు. Spend the tithe to God's church. ఆ దశమ భాగాన్ని దేవుని మందిరంలో అర్పించు. And not only he, but Abraham did, Jacob did, all the Old Testament prophets and children of God, and New Testament, everybody started doing it. అతను మాత్రమే కాదు, అబ్రహాము అలా చేశారు, యాకోబు అలా చేశారు, పాత నిబంధనలోను కృత నిబంధనలోను దేవుని భక్తులందరూ కూడా ఆ విధంగా దేవునికి అర్పణలు దశమ భాగం అర్పించారు. When he started giving, God started blessing him. దేవునికి అతను ఇచ్చుట మొదలు పెట్టినప్పుడు దేవుడు అతను ఆశీర్వదించుట మొదలు పెట్టారు. Listen to me. Of course he was blessed. Slowly he was coming up. అతను నెమ్మదిగా అతను ఆశీర్వదింపబడుతూ పైకి వచ్చాడు. So many struggles came. అతనికి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. Up and downs. ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. But he never took back his word. He started giving to God's work. ఐనను ఎన్నటికీ తన మాటను వెనక్కి తీసుకోలేదు, తన మాట మీద నిలబడి దేవునికి ఇస్తూ వచ్చాడు. Asking God, a faithful God, help me, help me. నమ్మకమైన దేవ, శక్తిగల దేవ, నాకు సహాయము చేయుము అని ప్రార్థించాడు. Slowly he started again. He was falling down and rising up, falling down and rising up. నెమ్మ నెమ్మదిగా ఆశీర్వాదం పొందడం మొదలు పెట్టాడు. పైకి లేవనెత్తబడేవాడు కింద పడినా, పైకి లేచిన కింద పడినా దేవునిపై ఆధారపడ్డాడు. First of all he started giving 10% and then he went to 20%. Then he started giving to 30% to God's ministry. Then after that, he started giving
90% to God's ministry, he only kept 10% for him. That became a great wealth for his life. మొదట 10% తర్వాత 20% 30% ఆ విధంగా ఇస్తూ మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చివరికి అతనికి వచ్చినటువంటి లాభం అంతట్లో 90% దేవునికి ఇచ్చి 10% అతను ఉంచుకునేవాడు. అయినా గొప్పగా దీవించబడ్డాడు. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏదో మన డబ్బేం దేవునికి అక్కర్లా. దేవుడేమో డబ్బులు లేని పేదవాడేం కాదు. ఆయన మనలో ఉన్న పిశితనాన్ని వెళ్ళగొడుతున్నాడు, మనలో ఉన్న స్టింగ్జీనెస్ ని తీసేస్తున్నాడు, ఆ స్వభావం మనకి నేర్పిస్తున్నాడు. ఆ తండ్రికి తగిన తనయులు అంటే మన తండ్రి ఇచ్చేవాడు. ఆయన నమ్ముకున్న నీవు పిక్కునేవాడుగా లాక్కునేవాడుగా కాకుండా ఆయన స్వభావం నీలో కూడా ఉండాలి. నువ్వు కూడా ఇచ్చేవాడుగా ఉండాలి. తోటి వారికి పరిచర్యకు, దేవుని సువార్త పరికి, ఆత్మ రక్షణ కొరకు ఇచ్చేవాడుగా ఉండాలని ఈ సిస్టాన్ని దేవుడు నేర్పించాడు. ఆయన నమ్మిన ప్రతి వారు ఇచ్చేవారుగా ఉండాలి అన్నాడు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట శ్రేష్టము. ఉన్న దాంట్లో నుండి ఇవ్వడం స్టార్ట్ చేస్తే మన దగ్గర లేని దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అది బిజినెస్ అయినా, అది ఉద్యోగం అయినా, అది ఏదన్నా కానీ ప్రపంచంలో ప్రార్థన ప్రయత్నం చేసేవారు లైఫ్లో పైకి వస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఆత్మీయ సందేశాలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొరకు పీజే స్టీఫెన్ పాల్ అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్రక్కనున్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.